హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు శరీరంలోని వేడిని తగ్గించేటువంటి సుగంధ సిరప్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సుగంధ వేళ్ళు ఒక యాభై గ్రాములు సుగంధ వేళ్ళని తీసుకున్నాను వీటిని ఒకసారి మా నార్మల్ వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత దీనికి వన్ అండ్ హాఫ్ పెద్ద గిన్నె తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ లీటర్ని మామూలు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తాగేటువంటి గ్లాస్ తోటైనా సరే ఏడు పెద్ద గ్లాసులు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇది ఒక పూట అంతా నానితే మనకి వేళల్లోని సారం అంతా వాటర్కి బాగా పడుతుంది లేదా కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ అన్న బాగా నానితేనే బాగుంటుంది ఇది విధంగా నానబెట్టేసుకోవాలి ఇలాగా పూర్తిగా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకోవాలి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఎలాగూ అంటే మనము వన్ ఫోర్త్ వాటర్ వచ్చేంత వరకు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసాము అది హాఫ్ లీటర్ వాటర్ అయ్యే వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి ఫే ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి అలా ఉంచుకున్నట్టయితే మనకి వేళల్లో నుంచి సారం కూడా బాగా దీనికి వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం వన్ అండ్ హాఫ్ లీటర్ కూడా హాఫ్ లీటర్ వాటర్ అయ్యేదాకా చేసుకోవాలి చూడండి చాలా ఇనికిపోయాయి వాటర్ అంతా మనం ఎక్కడ దాకా పోసానో చూడండి ఎంతవరకు వచ్చేసాయో ఆ విధంగా మనం సిరప్ సుగంధ వాటర్ సిరప్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ వేళ్ళకి సరిపడా షుగర్ కరెక్ట్గా నేను యాభై గ్రాములు షుగర్ తీసుకున్నాను కాబట్టి దీనికి ఐదు వందల గ్రాముల పంచదార సరిపోతుంది ఇంకొక గిన్నె తీసుకొని సపరేట్గా ఆ గిన్నెలో షుగర్ని యాడ్ చేసుకోవాలి ఐదు వందల గ్రాముల పంచదారం తీసుకోవాలి ఇందులోకి ఈ సుగంధ వేళ్లతో సహా ఉన్న వాటర్లో నుంచి సుగంధ వేళ్ళని స్ట్రైన్ చేసుకో వేళ్ళని పక్కన తీసుకొని వాటర్ మాత్రం స్ట్రైన్ చేసుకొని ఈ ఈ షుగర్లో యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ని సుగంధ సిరప్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా నార్మల్ వాటర్ ఇంకా ఏమీ యూజ్ చేయం మొత్తం వాటర్ని పూర్తిగా స్ట్రైన్ చేసుకోవాలి విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి చక్కెర కరిగి పాకు మనకి చిన్న బంధనగా తయారయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఈ సుగంధ విలని కూడా చాలామంది రియూస్ కూడా చేసుకుంటారు ఎండబెట్టుకొని అలా కూడా వాడుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి పాకని దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కలపటం మాపితే పంచదార మనకి ఉండలు ఉండలుగా అలాగా వచ్చేస్తుంది అందుకని కలుపుతూనే ఉండాలి మనకి ఆ ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పాకు పొయ్యి మీద ఇలా కలుపుతూనే ఉండాలి ఇది ఇలా ఫింగర్స్ తో పట్టుకున్నప్పుడు మనకి రెండు వేళ్ల మధ్యలో ఒకొక్క గమ్మింగ్ లాగా తయారవుతుంది అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా పాకు రెడీ అయిపోయింది కలర్ కూడా చాలా నేచురల్ గా మంచి రెడ్డిష్ కలర్ అనేది వచ్చేసింది బాగా కలుపుకుంటూ పంచదార మొత్తం కరిగి పాకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఫింగర్స్తో పట్టుకొని చూస్తే మనకి ఈ టెక్స్చర్ అలా గమ్మింగ్ అనేది లైట్గా మనకి తెలిసేంతవరకు ఉంచితే చాలు ఈ విధంగా మనము వచ్చేసిన తర్వాత బాగా కలపెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి కొంచెం కూడా వేడి అనేది లేకుండా చల్లారనిచ్చుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత యాభై గ్రాముల వేళ్ళకి ఒక చిన్న కాఫీ గ్లాస్ నిమ్మరసం సరిపోతుంది నిమ్మరసాన్ని కూడా తడి లేకుండా మనము జాగ్రత్తగా తీసుకోవాలి ఇది కూడా మొత్తం యాడ్ చేసుకొని పెట్టుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గాజు బాటిల్లో కానీ లేదా ఒక ఏదైనా మంచి నీళ్ళ బాటిల్స్లో కానీ ఏదైనా తడి లేకుండా చూసుకొని స్టోర్ చేసుకోవచ్చు అంతే సుగంధాన్ని మనం షోడాలో కానీ వాటర్లో కానీ కలిపేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు సోడాలో అయినా వాటర్లో అయినా కలుపుకొని తాగేస్తే మన శరీరంలో ఉన్న వేడి మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్